మనం ఈ వీడియోలో ఎన్ఎస్ వన్ సిక్స్టీ అదేవిధంగా ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఈ రెండింటి మధ్యలో కంపేరిజన్ అయితే చేయబోతున్నా కొన్ని పాయింట్స్ అయితే చెప్తా రెండు మధ్యలో డిఫరెన్స్ గైస్ చాలా మందిని కాంప్లెక్స్లో కూడా అడుగుతున్నారు అన్న ఏ వెహికల్ అన్న మీరు ఎన్ఎస్ వన్ సిక్స్టీయా ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఆ ఏది బెటర్ అని మంది అయితే అడుగుతున్నారు గైస్ రెండు బెటరే కాకపోతే కొన్ని కొన్ని పాయింట్లలో కొన్ని కొన్ని డిఫరెన్స్ అయితే ఉంటాయి మీరు గమనించాలి ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా వాటి గురించి వీడియో క్లారిటీగా అయితే చూడండి చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్లు ఉంటే అప్పుడైనా కాంప్లెక్స్లో ఆర్డర్కి అయితే ట్రైన్ చేయండి ముందుకైతే మనం వెహికల్ యొక్క ప్రైజెస్ అయితే చూస్తాం అంటే ప్రైజ్ రోడ్ ప్రైజ్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ యొక్క ఆన్రోడ్ ప్రైజ్ చూసినట్టు అయితే మనకు అప్రాక్స్ ఒక లక్ష డెబ్బై మూడు వేల అయితే ఉంది అదేవిధంగా ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ యొక్క ప్రైస్ అయితే చూసినట్టయితే ఒక లక్ష ఇరవై ఏడు వేల పైన అయితే ఉంది మనకి రెండు అయితే ఆన్ రోడ్ ప్రైజెస్ మనకు డీలర్స్ ప్రైస్ అయితే ప్రైస్ కూడా చేంజ్ కావచ్చు గమనించండి నెక్స్ట్ అయితే మనం రెండింటి యొక్క ఇంజన్స్ అయితే చూసుకుందాం ముందుగా అయితే మనం గైస్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే బిఎస్ సిక్స్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ అదేవిధంగా బిఎస్ సిక్స్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ యొక్క ఇంజన్స్ అయితే కనిపిస్తున్నాయి చూసారు కదా మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బిఎస్ సిక్స్ బిఎస్ సిక్స్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఒక ఇంజన్ చూసినట్టు అయితే ముఖ్యంగా ఫోర్ స్టోకు ఎస్వైసిసి ఫోర్ వ్యాడు ఆయిల్ కుల్డ్ ట్విన్స్ పార్కు బీఎస్ సిక్స్ ఇంజన్స్ అయితే ఈ వెహికల్ వస్తుంది అదేవిధంగా మనం ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ యొక్క ఇంజన్ చూసినట్టు అయితే ముఖ్యంగా ఫోర్ స్ట్రోకు ఎస్వైసీ ఫోర్ వ్యాల్డ్ ఎయిర్ కోల్డ్ బిఎస్ సిక్స్ ఇంజన్స్ అయితే ఈ వెహికల్ అయితే వస్తుంది రెండుకి కూడా మనకు కిక్ రాడ్లు అయితే అవైలబుల్ అయితే ఉంటాయి మనకి ఇది చూసారు కదా రెండు ఇంజన్లు అయితే మనకు స్క్రీన్లో అయితే కనిపిస్తున్నాయి గైస్ మనం ఇంజన్ గురించి కనుక చూసినట్ ముఖ్యంగా ఇంజన్లో డిఫరెన్స్ మనకు ఎన్ఎస్ వన్ సిక్స్టీ యొక్క ఇంజన్ అయితే ఆయిల్ కూల్డ్తో రావడం జరుగుతుంది ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ యొక్క ఇంజన్ అయితే ఎయిర్ కూల్డ్తో రావడం జరుగుతుంది రెండు ఇంజన్లు కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి మనకి ఏంటంటే కొంచెం బెటర్ అయితే ఎన్ఎస్ వన్ సిక్స్టీ యొక్క ఇంజిన్ బెటర్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ అయితే మనం వీటి యొక్క పవర్ అయితే చూసుకుందాం ముందుగా అయితే ముఖ్యంగా మనకు పవర్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ పవర్లో అయితే ఎన్ఎస్ వన్ సిక్స్టీతో బెటర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్ఎస్ వన్ సిక్స్టీ యొక్క మ్యాక్స్ పవర్ కనుక చూసినట్టయితే సెవెంటీన్ పాయింట్ టూ హెచ్పి నైన్ థౌసండ్ ఆర్పీ వస్తుంది గైస్ మనం ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ యొక్క పవర్ కనుక అయితే మ్యాక్స్ పవర్ లెవెన్ పాయింట్ నైన్టీ నైన్ పిఎస్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పైతో వస్తుంది నెక్స్ట్ అయితే మనం రెండింటి యొక్క సీసీ చూడండి అయితే ముఖ్యంగా ఎన్ఎస్ వన్ సిక్స్టీ యొక్క సీసీ అయితే వన్ సిక్స్టీ పాయింట్ త్రీ సీసీతో రావడం జరుగుతుంది అదేవిధంగా ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ యొక్క సీసీ కంక చూడండి అయితే వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ సీసీతో అయితే వీకల్ అయితే వస్తుంది అదేవిధంగా వెహికల్ యొక్క మైలేజ్ అయితే చూసినట్ ముఖ్యంగా ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఫార్టీ ఫైవ్ అయితే క్లైమ్ చేస్తుంది ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే మనకు సిక్స్టీ ఫోర్ వరకు అయితే క్లైమ్ చేస్తుంది గైస్ మనం పవర్ అయితే పవర్ విషయంలో ఎన్ఎస్ వన్ సిక్స్టీ పై చేయలు అయితే ఉంటుంది నెక్స్ట్ అయితే మనం మైలేజ్ విషయంలో కూడా ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే పై చేయలే ఉంటుంది ఎందుకంటే మైలేజ్ అయితే మైలేజ్ కావాలనుకునే వాళ్ళు ఎన్ఎస్ వన్ సిక్స్టీ అయితే తీసుకోకండి వన్ ట్వంటీ అయితే తెలియండి మైలేజ్ అయితే బాగా అయితే ఇస్తుంది మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు మాత్రమే నేనైతే ఎన్ఎస్ వన్ సిక్స్టీ తీసుకోవాలనట్లేదు మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకు ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఏ బెటర్ నెక్స్ట్ అయితే మనకు రెండిట్లో ఫ్యూయల్ కెపాసిటీ కనుక చూసినట్టు అయితే ట్వల్ లీటర్స్ దాకా రెండులో క్యారీ చేయడం జరుగుతుంది ఫ్యూయల్లో ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు గాయస్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఎన్ఎస్ వన్ సిక్స్టీ యొక్క బ్యాక్ అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ అయితే కనిపిస్తుంది క్లారిటీ అయితే చూడండి మనం ఫ్రంట్ సస్పెన్షన్ కనుక చూసినట్టయితే మనం ఎన్ఎస్ వన్ సిక్స్టీ టెలిస్కోపిక్ విత్ యాంటీ ఫంక్షన్ బుష్ అయితే రావడం జరుగుతుంది ఫ్రంట్ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో కనబడుతుంది ఫ్రంట్ సస్పెన్షన్ అదే రియర్ సస్పెన్షన్ అయితే రైట్ సైడ్లో కనబడుతుంది చూడండి రియర్ సస్పెన్షన్ చూసినట్టు చూసినట్టయితే నెట్రక్స్ మోనోషాక్ అయితే రావడం జరుగుతుంది అదే విధంగా మనం ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ యొక్క సస్పెన్స్ అయితే చూసుకుందాం నెక్స్ట్ మనం గాయస్ ఇక్కడ మీకు ఫోటోస్ అయితే ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ యొక్క ఫ్రంట్ అండ్ బ్యాక్ సస్పెన్షన్ కనిపిస్తుంది చూసారు కదా మనకు ఫ్రంట్ సస్పెన్షన్ కనుక చూసినట్టు మనకు ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రంట్ అదే విధంగా మనం రియర్ సస్పెన్షన్ కనుక చూసినట్లయితే మనం ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ది మోనోషాక్ అయితే రావడం జరుగుతుంది గాయస్ మీకు అయితే క్లారిటీతో వచ్చింది అనుకుంటున్న సస్పెన్షన్ విషయంలో ఫ్రంట్ అండ్ బ్యాక్ గైస్ మనం నెక్స్ట్ అయితే వెహికల్స్ యొక్క సీట్ హైట్ కనుక చూసినట్టు ముఖ్యంగా ఎన్ఎస్ వన్ సిక్స్టీ యొక్క సీట్ అయిట్ అయితే ఎయిట్ నాట్ ఫైవ్ ఎంఎం అయితే ఉంటుంది అదేవిధంగా ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ యొక్క సీట్ ఐట్ కూడా ఎయిట్ నాట్ ఫైవ్ ఎం వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది రెండు కూడా సేమ్ టు సేమ్ అదేవిధంగా రెండు వెహికల్స్ యొక్క సీట్ వెయిట్ అయితే చూసినట్లయితే బరువు మనకి ఎన్ఎస్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ యొక్క వెయిట్ చూసినట్టు అయితే పూర్తి వెయిట్ వన్ సెవెంటీ సెవెన్ కేస్ అయితే ఉంటుంది ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ యొక్క పూర్తి బరువు కనుక చూసినట్టయితే ముఖ్యంగా మనం వన్ ఫార్టీ ఫోర్ కేజీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది రెండు వెహికల్స్ యొక్క వీల్స్ కూడా వీల్స్ రావడం జరుగుతుంది రెండు వెహికల్స్ యొక్క టైర్స్ అయితే ట్యూబ్లెస్లో రావడం అయితే జరుగుతుంది రెండు వెహికల్స్ యొక్క బ్రేక్స్ అయితే చూసినట్లయితే మనం ఎన్ఎస్ వన్ సిక్స్టీ యొక్క బ్రేక్స్ అయితే రెండు కూడా మనకు డిస్క్లోనే రావడం జరుగుతుంది అదేవిధంగా ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ యొక్క బ్రేక్స్ అయితే చూసినట్లయితే ఒకటి డ్రంబ్రీర్ అదేవిధంగా ఒకటి డిస్క్ అయితే రావడం జరుగుతుంది మన రెండిటి యొక్క రేటింగ్ అయితే చూసినట్లయితే పబ్లిక్ పబ్లిక్ యొక్క రేటింగు ఎన్ఎస్ వన్ సిక్స్టీ యొక్క రేటింగ్ అయితే ఫోర్ ఫోర్ పాయింట్ వన్ అయితే ఉంది ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ యొక్క రేటింగ్ అయితే ఫోర్ పాయింట్ టూ అయితే ఉంది రేటింగ్ విషయంలో అయితే మనకు పబ్లిక్ రేటింగ్ ఎన్ఎస్ వన్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే పై అయితే ఉంది